రాజశేఖర్ రెడ్డి లాంటి ఆయన్ని ఓడిచ్చారు, ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన్ని ఓడిచ్చారు, చంద్రబాబు నాయుడిని ఓడిచ్చారు, ఇందిరాగాంధీని ఓడిచ్చారు. రాజశేఖర రెడ్డిని ఓడించారా? ఏమో సార్ వినండి, మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ కట్ చేయండి. మీరు తలకాయ చెప్తే నాకు భయం అవుతుంది. మాకు నీళ్లు కావాలి, మా దగ్గర ఈ సమస్య ఉంది, మాకు ఈ దోమలు కావాలి, మా దగ్గర ఈ భూ కబ్జాలు ఉన్నాయి, మాకు ఉద్యోగాలు కావాలి. దోమలు కావాలంటే కాదు సార్, ఓహో అంటే బేసిక్ గా మీ ఇంటి పేరు నిజంగా బండ్లా అయినా లేదంటే ఏదన్నా మీరు మార్చుకున్నారా దాన్ని? మా ఇంటి పేరే బండ్లా సార్. బండ్లా ఇంటి పేరు ఎట్లా మార్చుకుంటారు? క్రేజ్ కోసము. బండ్లా అంటే క్రేజా? అట్లా కాదండి, ఏదన్నా విషయంలో ఒక అంశం ఏమన్నా వచ్చిందేమో ఒక చెప్పేదండి. ఏదైనా అంశం వస్తే కలిసి వచ్చిన పేరు ఎందుకు వెళ్ళలేదు అని సందేహం. మామూలు డేంజర్ కదరా, నువ్వు గమ్మత్తన్నా, నువ్వు అమ్మో, నువ్వు సామాన్యుడు. కూటమిలో ఎవరో రెండెన్ని స్థానాలు సాధిస్తారని లెక్క పెట్టుకున్నారా? నీకెందుకన్నా ఎవరని చదువు, 104 స్థానాలు ఉంటాను. జిమ్కి ఏమైనా వెళ్తుంటారా? వెళ్ళను, వాకింగ్కి వెళ్తా. కేవీఆర్ పార్క్ డైలీ ఎన్ని గంటలకు లేస్తారు మీరు? మామూలుగా మామూలుగా 6 గంటలకు లెగుస్తాను. ఇవాళ మీ దెబ్బకి 4 లేచి ఈయన వచ్చి మన నేను సింగిల్ వేస్తాడు రా బాబు అని. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను. బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసావు. ఓకే ఓకే అన్న, ఒకటే ఇక ఏమొద్దన్న.